శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇవాళ మేము ఈ కాలిపోయిన తర్వాత ఇవాళ విజిట్ గురించి వస్తే మళ్ళా పోలీసులు మాకు పట్టుకొని మీరు అసలు లోపల వెళ్ళకూడదు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ లేదు ఎవ్వరు కూడా అనుమతి ఇస్తలేదు అని అక్కడ పోలీస్ అధికారులు చెప్తున్నారు నేను అదే పోలీస్ అధికారులతోని ప్రభుత్వంతోని ముఖ్యమంత్రి గారితోని అడుగుతున్నా అసలు ఈ పొలిటికల్ ఎనీ పొలిటికల్ ఓల్కి ఎందుకు లోపల పోనిస్తలేరు ఆ ఎలక్ట్రిక్ ప్రాజెక్టులో 9 మంది పాపం అమాయకులు చనిపోయిన దేనివల్ల చనిపోయిన ఇవాళ మేము క్వశ్చన్ చేస్తున్నాం ఎవరు నిర్లక్ష్యవల్లం వాళ్ళు చనిపోయినారు ఇది బయటికి రావాలి అసలు ఇది ఆంధ్రప్రదేశ్ కుట్రనా లేక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి దీనిపైన కుట్ర చేసినారా మేము అడుగుతున్నాం ఆల్రెడీ ఇక్కడ లోపట కొన్ని బ్యాటరీస్ కానీ కొన్ని సిస్టమ్ పాడైపోయింది అని కూడా అధికారులకి లేట లేఖ రాసిన తర్వాత కూడా దానికి నిర్లక్ష్యం కింద మొత్తం చూడకుండా చేసినారంటే ఇది కావాలని చేసినారు ఈ విధంగా మాకు కనబడుతుంది ఇవాళ సిబిఐ ఇన్క్వైరీ జరుగుతుంది నేను సిబిఐ అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వం ప్రెషర్ రాకుండా వాస్తవం ఏముంది అది బయటికి రావాలి అదే విధంగా నేను ముఖ్యమంత్రి గారితో డిమాండ్ చేస్తున్నా ప్రతి ఒక్క ఎంప్లాయీస్ దాంట్లో చనిపోయి ప్రతి ఒక్క ఎంప్లాయీస్ కి 5 కోట్ల రూపాయలు ఇవ్వాలి అని నేను భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నా అదే విధంగా ఆ ఎంప్లాయీస్ ఫ్యామిలీ నుంచి ఒక వ్యక్తికి ఉద్యోగం కూడా ఇవ్వాలి గవర్నమెంట్ ఉద్యోగం కూడా దాంట్లో ఇవ్వాలని అది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం నేను ముఖ్యమంత్రి గారికి మరీ మరీ చెప్తున్నా ఇవాళ పేదోళ్ళకి మన దాంట్లో పనిచేసే అందరు ఒక వ్యక్తికి కాపాడే బాధ్యత మీది ఉంది దానికి మీరు దృష్టి పెట్టి వాస్తవం ఏముంది నిజం ఏముంది బయటికి వచ్చేలాగా మీరు అది ప్రయత్నం చేయండి ఏ ఆఫీసర్ పైన కానీ ఏ అధికారుల పైన కానీ మీరు ప్రెషర్ వేయకుండా నిజం బయటికి వస్తేనే మంచిగుండది లేకపోతే మీరే నష్టపోతారు